విద్యుత్ రంగంలో తెలంగాణది ఒక విజయగాథ. 24 గంటల పాటు అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇది ప్రత్యర్థులు సైతం అంగీకరించిన విజయం కాదనడానికి వీల్లేని వాస్తవం. మన గౌరవ ముఖ్యమంత్రి గారి అకుంఠిత దీక్ష, విద్యుత్ సిబ్బంది నిరంతర శ్రమ, అధికారుల సమర్థవంతమైన పర్యవేక్షణే ఈ విజయానికి కారణం. తెలంగాణలో నేడు రికార్డు స్థాయిలో కరెంటు డిమాండ్ పెరిగింది. అదే స్థాయిలో సమర్థవంతంగా కరెంటు సరఫరా జరుగుతోంది. కరెంటు కోతలు, క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు ఇక గతం. వాటికి ఇక తెలంగాణలో చోటు లేదు. వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలకు 24 గంటల విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా అవుతోంది. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2014 నాటికి 1110 యూనిట్లు ఉండగా 2020-21 నాటికి 2071 యూనిట్లకు చేరుకున్నది. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నది. ఇది రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే అభివృద్ధి సూచిక. నాడు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గరిష్ట డిమాండు 13162 మెగావాట్లు మాత్రమే ఉంటే, నేడు ఒక్క తెలంగాణకే 13468 మెగావాట్లుగా నమోదైంది. తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్లాంటు ఉత్పత్తికి సిద్ధమైంది. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. విద్యుత్ రంగానికి ఈ బడ్జెట్లో 11046 కోట్ల రూపాయలను ప్రతిపాదించడం జరుగుతుంది.